తమ భూమిని అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసుకున్నారని నిరసిస్తూ బాధితులు ఓ వ్యక్తి ఇంటి ముందు వంట వార్పు నిర్వహించి నిరసన వ్యక్తం చేశారు. ఈ ఘటన సిద్దిపేట జిల్లా మెరుదొడ్డి మండలం కాసలాబాద్ గ్రామంలో చోటు చేసుకుంది. కాసలబాద్ గ్రామంలో వెనుకబడిన దళిత కుటుంబానికి చెందిన వాళ్ళము. విషయం ఏంటంటే దాదాపు 150 సంవత్సరాల క్రితము మా తాత రాగట్ల రాజయ్య కొన్న జాగ అది. అయితే అది వాళ్ళ వారసులమైన మేము వాళ్ళ మనుమలము. ఆ రాగట్ల లింగము నందము కుటుంబ సభ్యులము. ఒక వారం రోజుల క్రితం మాకు తెలిసిన విషయం ఏమనగా మా ఊరి వ్యక్తే తాటి భానుచందరు, తండ్రి పేరు నరసింహులు. ఆయన మా జాగలో ఉన్నటువంటి 441 సర్వే నంబర్లో 52 గుంటలు అక్రమంగా తన పేరు మీద రిజిస్ట్రేషన్ చేసుకొని పట్టా చేయించుకున్నాడు. విషయం తెలుసుకున్న మేము ఆ వ్యక్తిని గ్రామ సర్పంచ్ దగ్గరికి పిలిపించి మరియు మిర్దొడ్డి పిఎస్ నుంచి ఎస్ఐ గారు రావడం జరిగింది. మరి ఊరు నుంచి కూడా దాదాపు వందలాది మంది జమైనారు. వాళ్ళందరి ముందు మా జాగను పట్టా అక్రమంగా పట్టా చేయించుకున్న తాటి భానుచందర్ను పిలిపించి విచారించగా ఆయన తన తప్పును ఒప్పుకున్నాడు. నాకు తెలియకుండా నేను పొరపాటు చేసినానని మాట్లాడుతూ దాంతోపాటు ఆ రాగట్ల లింగం నందం కుటుంబ సభ్యులకు చెందినటువంటి ఆ భూమిని తిరిగి మళ్ళీ వాళ్ళకే పట్టా చేపిస్తానని 100 మంది ముందు ఒప్పుకొని ఆదివారం రోజు నేను దానికి సంబంధించిన కాగితపూర్వకంగా బాండ్ పేపర్ మీద రాసిస్తాను. ఈ సర్పంచ్ ముందు, 4 పెద్ద మనుషుల ముందు బాండ్ పేపర్ మీద రాసించి ఒక వారం రోజుల టైం తీసుకొని వాళ్ళ జాగాను మళ్ళీ వాళ్ళ పేరు మీద చేపిస్తానని మాట ఇచ్చినాడు. మరి నిన్నటి రోజుకు ఆదివారం నాడు ఫోన్ చేస్తే నేను ఇక్కడ తూప్రాన్లో ఉన్నాను, గజ్వేల్లో ఉన్నాను, నేను హైదరాబాద్లో ఉన్నాను, నేను నా పర్సనల్ పని మీద ఉన్నానని పరారులో ఉంటూ మమ్మల్ని చాలా ఇబ్బందికి గురి చేస్తున్నాడు. మేము సాదాసీదా కుటుంబానికి చెందిన వాళ్ళము, కూలి నాలి చేసుకొని బ్రతికే వాళ్ళము, తినడానికి తిండి కూడా లేనటువంటి పరిస్థితుల్లో బతుకు వెళ్ళదీస్తూ ఉన్న వాళ్ళము. మమ్మల్ని ఇలా అక్రమంగా వేధిస్తూ మా ల్యాండ్ను కబ్జా చేసి పట్టా చేసుకొని చాలా బాగా ఇబ్బంది పెడుతున్నారు. దీనికి సంబంధించి ప్రభుత్వం కానీ ప్రభుత్వం చట్టపరమైన చర్యలు తీసుకొని